గీతాయణం. ఈ గీతాయణం పుస్తకం శ్రీకృష్ణామృతం, శ్రీమద్భగవద్గీత విజ్ఞానసారం. మనం నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి? ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చెయ్యవలసిన సాధన ఏమిటి? నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మబంధాలలో చిక్కుకోకుండా కర్తవ్య కర్మాచరణ ఎలాగా? ఏది ధర్మం, ఏది సత్యం? సత్యంలో జీవించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి? ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి? ఇత్యాది మౌలిక విషయాలకు సంబంధించి భగవద్గీతలోని వివిధ అధ్యాయాలలో చెప్పబడిన అనేక శ్లోకాల నుండి ఒకటి లేక రెండు శ్లోకాలను తీసుకుని వివరంగా ముచ్చటించడం జరిగింది. ఆత్మసత్యాన్ని సరిగ్గా తెలుసుకున్నప్పుడే దైనందిన జీవితాన్ని సరిగ్గా జీవించగలుగుతాం. ఒక ఉదాహరణ, మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువును ఎలా వాడాలి అని ఆ వస్తువు మీద ఒక మాన్యువల్ ఉంటుంది, అవునా? అలాగే మనల్ని మనం చక్కగా వినియోగించుకోవడానికి మనకు మాన్యువల్ ఒక భగవద్గీత, అదేనండి గీతాయణం, చక్కటి గ్రంథం. ఇప్పుడు మాకు భగవద్గీత చదవడానికి టైం లేదు అనేవారు, మాకు భగవద్గీత అంటే అంతా తెలుసు అనేవారు, ఈ కాలానికి అనుగుణంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారు చెప్పిన వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాలలో ఉపన్యాసాల రూపంలో విశ్లేషించిన శ్లోకాలను, అదే భగవద్గీత శ్లోకాలను వారి ప్రసంగాల ద్వారా ఆడియోలను వింటూ అక్షర రూపంగా మార్చి బాధ్యతను శ్రీ పాపారావు గారికి అప్పగించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారి భావాలను మార్చకుండా అద్భుతంగా గీతాయణం గ్రంథం రూపుదిద్దుకుంది. ఈ గ్రంథం ప్రతి ఒక్క ఇంటిలో ఉండవలసిన గ్రంథం, ప్రతి ఒక్క పిల్ల పిల్లాడు చేత తప్పకుండా చదివించాల్సిన గ్రంథం గీతాయణం. చిన్నప్పటి నుండి ధర్మం ఏంటో తెలిస్తే వారి జీవితం అద్భుతంగా మారుతుంది కదండి, మరియు వారు ఆత్మస్థితికి దగ్గరవుతారు. తెలియకుండానే, వారికి తెలియకుండానే మారుతారు, అవునా? ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం చాలా చాలా అద్భుతంగా, సునాయాసంగా, అర్థమయ్యే విధంగా, కలర్ఫుల్గా ఈ గ్రంథం రూపొందించబడింది. ఈ గ్రంథం, ఇంకా ఇలాంటి గ్రంథాలు పుస్తకాలు 360కి పైగా లభిస్తాయి. వీరు ఏ ప్రాంతానికైనా ఏ రాష్ట్రానికైనా పంపగలరు. ఈ గ్రంథం కావలసిన వారు వెంటనే ఎంతో జ్ఞానాన్ని పొంది జీవితం మార్చుకోవాలి అంటే ఈ ఫోన్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ఫోన్ నంబర్ 9032596493. ప్రతి ఒక్కరి చేత చదివించాల్సిన అత్యద్భుతమైన పుస్తకం గీతాయణం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అద్భుతమైన గ్రంథం గీతాయణం. భగవద్గీతలోని ఏది ముఖ్య సారాంశమో ఆ సారాంశాన్ని తీసుకొని గీతాయణం రచించజేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవాల్సి ఉందిగా ప్రార్థన. థ్యాంక్ యూ.